పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందినవారు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం వారికి లాభంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం లాభంలో శని ఉంటే అంతా లాభమే కాబట్టి మీనరాశి వారికి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు చవి చూడబోతున్నారు గురువు వ్యయంలో ఉన్నాడు గురువు వ్యంలో ఉండటం వల్ల సద్వయం అవుతుంది ఇంట్లో వివాహాది శుభకార్యాలు అదేవిధంగా వాహనాలు కొనుక్కోవటం ఇళ్ళు కట్టుకోవటం స్థలాలు కొనుక్కోవటం పొలాలు ఇలాంటివి చేయటం వల్ల ఖర్చు కనిపించినప్పటికీ శని లాభంలో ఉండటం అనేటువంటిది విశేషమైన విషయం మీనరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుంది ధనలాభం మంచి అభివృద్ధి కనిపిస్తోంది రాహు కూడా మూడో స్థానంలో ఉన్నాడు ఈ మూడో స్థానంలో రాహు కూడా చాలా మేలు చేస్తాడు వాళ్ళకి తెలియకుండా మేలు జరుగుతుంది తెలియని వాళ్ళు కూడా మేలు చేస్తారు అయితే సోదరులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు అన్ని విధాలుగా రాహు మేలు చేస్తాడు కేతువు వల్ల కూడా మంచి భాగ్యం వస్తుంది కేతువు కూడా వీరికి మేలు చేస్తాడు గురుబలం సామాన్యంగా ఉంది మీనరాశి వారికి ఎందుకంటే వేర్లో గురువు రాహుకేతువులు శని బాగున్నారు విద్యార్థులు అత్యుత్తమ శ్రేణిలో విజయ్ పథంలో నడుస్తారు ఉపాధ్యాయులకు బాగుంటుంది అన్ని రంగాల వారికి మీనరాశి చెందిన వాళ్ళు మంచి ఫలితాలు ఈ సంవత్సరం చవిచూడబోతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇంటి కోసం కానీ లేకపోతే వాహనం కోసం కానీ ఏ ప్రయత్నమైనా సజావుగా సాగుతుంది రాజకీయ నాయకులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అన్ని విధాలా మీనరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందని సూచించడం జరుగుతుంది